వాస్తవాలను వెలికితీసేందుకు ప్రయత్నించిన ఆంధ్రజ్యోతిపై టిఆర్ఎస్ పత్రిక అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్లో కరోనాతో ఎంతమంది మరణిస్తున్నారనే విషయంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తే దాన్ని తప్పుడు రాతలు అంటూ బుకాయించేందుకు తంటలు పడింది. అయితే ఆంధ్రజ్యోతి అక్షర సత్యాలు అనటానికి నమస్తే తెలంగాణ కథనమే ఒక పెద్ద సాక్ష్యంగా మారింది. తెలంగాణలో కరోనా మరణాలు ప్రభుత్వం చెబుతోన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాలను నిజాయితీగా పరిశీలించేందుకు ఆంధ్రజ్యోతి నడుం కట్టింది. ప్రధానంగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఎస్ఐ శ్మశాన వాటిక వద్ద పరిశీలన చేసింది. మరికొన్ని శ్మశాన వాటికల నుంచి వివరాలు సేకరించింది. ఒక్క ఈఎస్ఐ శ్మశాన వాటికలోనే ఈ నెల 23న అంబులెన్స్లో తెచ్చిన 38 మృతదేహాలను దహనం చేశారు అని, ఇతర శ్మశాన వాటికల్లో మరో 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని గుర్తించింది. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఈ అంబులెన్స్లో రావడం, బంధువులను దగ్గరకు రానియకపోవడం వల్ల వీరిని కరోనా మృతులు లేదా కరోనా అనుమానిత మృతులుగా భావించాల్సి వస్తోందని వెల్లడించింది. ఏ ఖాతాలో వేయాలి ఈ కరోనా దహనాలను పేరిట జూలై 26వ తేదీ ఎడిషన్లో ఒక కథనాన్ని అంబులెన్స్ల ఫోటోలు సమయాలతో సహా ప్రచురించింది. ప్రజల్లో అపోహలకు భయాందోళనలకు తావు లేకుండా ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలి అని, అనుమానాలను తొలగించాలి అని కోరింది. అయితే ప్రభుత్వం కంటే ముందుగా నమస్తే తెలంగాణ పత్రిక ఈ కథనంపై వీరావేశంతో స్పందించింది. మరణం కాదు రణమే, చితిమంటలపై చలి కాచుకుంటున్న ఆంధ్రజ్యోతి అంటూ సోమవారం నాటి సంచికలో తన అక్కస్సునంతా వెళ్లగక్కింది. కరోనా వైరస్ లేని శవాలతో తప్పుడు లెక్కల కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది అంటూ ఆరోపించింది. అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి చెప్పినవన్నీ అక్షర సత్యాలు అనడానికి నమస్తే తెలంగాణ కథనమే ఒక పెద్ద సాక్ష్యంగా మారింది. ఈ కథనంతో కూడిన నమస్తే తెలంగాణ పత్రిక సోమవారం అర్ధరాత్రి ప్రింట్ అయి ఉదయం పాఠకులకు చేరింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఆంధ్రజ్యోతి కథనంపై ఒక వివరణను విడుదల చేసింది. ఈ వివరణలోని పట్టికలు అంతకుముందే నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంలోని పట్టికలు తప్పులతో సహా పూర్తిగా ఒకేలా ఉండడం విశేషం. ఇక నమస్తే తెలంగాణ కథనంలో జీహెచ్ఎంసీ వివరణలో ప్రస్తావించిన అంశాల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఆంధ్రజ్యోతి కథనంలో ఈఎస్ఐ శ్మశాన వాటికలో 38 మందికి, బన్సీలాల్పేట విద్యుత్ శ్మశాన వాటికలో 2, బన్సీలాల్ హిందూ శ్మశాన వాటికలో 3, మల్లాపూర్ ఫకీర్ మల్లా ఖబరిస్తాన్లో 3, మహాప్రస్థానంలో 2 అంత్యక్రియలు జరిగాయని, వీటితో పాటు 2 ముస్లింలను వారి కుటుంబ సభ్యులు తమ ప్రైవేట్ శ్మశాన వాటికలకు తీసుకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు అని ప్రచురించింది. మొత్తం 50 మంది కోవిడ్ మృతులు లేదా కోవిడ్ అనుమానిత మృతులకు 23 అంత్యక్రియలు జరిగినట్లు పలు ఫోటోలతో సహా తెలియజేసింది. అయితే కరోనా వైరస్ లేని శవాలతో తప్పుడు లెక్కల కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది అని నమస్తే తెలంగాణ ఆరోపించింది. 6 మృతుల పేర్లను ప్రస్తావిస్తూ వారివి సహజ మరణాలు అని పేర్కొంది. మరో 6 కోవిడ్ అనుమానితులు మాత్రమేనని, వారిలో ఒకరికి నెగిటివ్ రాగా మరో 2 టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది. అయితే ఆంధ్రజ్యోతి కథనంలో ఎక్కడా ప్రస్తావన కూడా లేని న్యూ మెట్టుగూడ బ్యాంక్ కాలనీ శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు జరిగిన 3 భాస్కర్ శేషగిరి కృష్ణయ్య వివరాలను ఇందులో చేర్చింది. అంటే ఆంధ్రజ్యోతి ఎంతమాత్రం ప్రస్తావించని మృతుల గురించి రాసి అవి కరోనా మరణాలు కావు అని, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు రాసింది అని బుకాయించేందుకు ప్రయత్నించింది.
ఇటు నమస్తే తెలంగాణ కథనంలోనూ అటు జిహెచ్ఎంసి వివరణలోనూ 12 మంది మృతుల వివరాలు ఇవ్వగా వాటిలో ముగ్గురి వివరాలు ఆంధ్రజ్యోతి కథనంతో ఎంత మాత్రం సంబంధం లేనివి. ఇక మిగతా 9 మంది సంగతి చూద్దాం. జీ కొండయ్య అనే వ్యక్తి సహజంగా మరణించాడు అంటూ జాబితాలో ఇచ్చారు. మానవతా దృక్పథంతో జిహెచ్ఎంసి అతడి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే జిహెచ్ఎంసి అధికారిక రికార్డుల ప్రకారం కొండయ్య కరోనా పాజిటివ్ వ్యక్తి. ఆయనను తరలించిన అంబులెన్స్ నంబర్ AP10V1060గా నమస్తే పేర్కొంది. జిహెచ్ఎంసి వివరణలోనూ ఇలాగే ఇచ్చారు. అయితే ఆ నంబర్ గల వాహనం అంబులెన్స్ కాదు, టాటా ఇండికా కారు. ఇక మిగతా 8 మంది సంగతి పరిశీలిద్దాం. సహజ మరణాల జాబితాలో పేర్కొన్న మరో వ్యక్తి బి కృష్ణయ్యను తరలించింది కూడా అంబులెన్స్ కాదు. ఇదే జాబితాలో పేర్కొన్న సంతోషి సత్యనారాయణలను AP10V6966 నంబర్ అంబులెన్స్ లో తరలించినట్లు చెప్పగా అది ఆటో కావడం గమనార్హం. ఇందులో కృష్ణయ్య మినహా మిగతా ఇద్దరినీ తీసేస్తే ఇక మిగిలింది 6. ఇక కేవలం కరోనా అనుమానిత మృతులుగా పేర్కొన్న వారిలో భాస్కర్ శ్రీనివాసాచారి శేషగిరి అనే వారిని తరలించిన అంబులెన్స్ నంబర్ TS13UB4948గా నమస్తే తెలిపింది. నిజానికి ఇది కూడా అంబులెన్స్ కాదు, ఆటోనే. అందువల్ల శ్రీనివాసాచారిని కూడా పక్కన పెడితే మిగిలింది 5. మరో గుర్తు తెలియని మృతదేహాన్ని AP09F7854 నంబర్ గల అంబులెన్స్ లో తరలించినట్లు తెలిపారు. అయితే ఇది కూడా అంబులెన్స్ కాదు, మారుతి 800 కారు కావడం విశేషం. ఇక్కడ ప్రస్తావించిన ఆటోలపై ఉన్న చలనాల ఆధారంగా ఈ వివరాలు సేకరించాం. ఒకవేళ చలనాల్లో ఉన్నవి తప్పుడు నంబర్లైతే అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే మారుతి 800 టాటా ఇండికా కార్ల వివరాలు చలనాల ద్వారా కాకుండా అధికారిక రికార్డుల నుంచే సేకరించాం. అందువల్ల అవి ఏ రకంగానూ తప్పయ్యే అవకాశం లేదు. అంటే 50 మంది మృతుల అంత్యక్రియల గురించి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే అందులో నమస్తే జిహెచ్ఎంసి వివరణ ఇచ్చింది కేవలం 12 మంది గురించి. ఆ 12 మందిలోనూ 8 మంది వివరాలు తప్పుల తడకలు. ఇక ఆంధ్రజ్యోతి ఇప్పటి వరకు సేకరించలేకపోయిన కొన్ని వివరాలను కూడా ప్రభుత్వ పత్రిక అయిన నమస్తే కథనంలో బయట పెట్టేశారు. గాంధీ ఆసుపత్రిలో ఏప్రిల్లో 113 మంది, మేలో 189 మంది, జూన్లో 344 మంది, జూలైలో 369 మంది చనిపోయినట్లు తెలిపారు. అంటే 4 నెలల్లో మొత్తం 1015 మంది గాంధీలో చనిపోయారు. నమస్తే ఈ కథనం రాసింది జూలై 26వ తేదీన. ఆ రోజుకు రాష్ట్రంలో కరోనా మృతులు అధికారిక లెక్కల ప్రకారం 463 మంది. మరి మిగతా 552 మంది ఎవరు? గాంధీ ఆసుపత్రిని ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మొదట్లోనే ప్రకటించారు. మార్చి నెలలోనే నాన్ కరోనా పేషెంట్లను అక్కడి నుంచి వేరే ఆసుపత్రులకు తరలించేశారు. ఏప్రిల్ 3వ వారం నుంచి కేవలం కోవిడ్ పేషెంట్లకు మాత్రమే గాంధీలో చికిత్స అందిస్తున్నారు. ఇతర వ్యాధులున్న పేషెంట్లను, ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గాంధీకి వస్తే చేర్చుకోవడం లేదు. అంటే గాంధీలో చనిపోయిన వారంతా కరోనా లేదా కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయిన వారే ఉండాలి. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులందరూ 463 మంది గాంధీలోనే మరణించారని అనుకుందాం. 1015లో నుంచి 463 తీసివేస్తే 552 మంది కరోనా లక్షణాలతో చనిపోయినట్లు భావించాలి. అంటే పాజిటివ్గా తేలిన వారి కంటే లక్షణాలతో చనిపోయిన వారే అధికంగా ఉన్నట్లు. మరి ఇంత పెద్ద సంఖ్యలో అలాంటి వారు ఉంటే ఆ సంఖ్యను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదు?
వారిలో నెగటివ్ వచ్చిన వారిని తప్పించి మిగతా వారి వివరాలైనా వెల్లడించాలి కదా. అనుమానితులు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దానిపై తగిన స్థాయిలో స్పందించాలి కదా. వారి కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్ చేయాలి కదా. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ అనే సూత్రాల్ని పాటించాలి కదా. ప్రభుత్వం కరోనాపై విడుదల చేసే బులెటిన్ కొత్త ఫార్మాట్లో పాజిటివ్లు మాత్రమే గాంధీకి రావాలి అని, అనుమానిత లక్షణాలు ఉన్నవారు జిల్లా ఆసుపత్రి లేదా చెస్ట్ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్లాలి అని ఇప్పుడు లిఖితపూర్వకంగానే సూచిస్తున్నారు. దీన్ని బట్టి గాంధీలో కరోనా పాజిటివ్ వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. పాజిటివ్ రిపోర్ట్ లేని వారికి గాంధీలో చికిత్స నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గాంధీకి వచ్చే వారికి అక్కడికక్కడే టెస్టులు చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒకపక్క టెస్ట్ రిపోర్ట్ లేని వారికి గేట్లు మూసేస్తూ, మరోపక్క గాంధీలో జరిగినవన్నీ కరోనా మరణాలు కాదు అని సమర్థించుకోవడం కంటే పరిహాసం ఉంటుందా? గాంధీ మృతుల సంఖ్య ప్రభుత్వ గణాంకాలపై ప్రజల అనుమానాల్ని మరింతగా పెంచేలా ఉంది. నమస్తే కథనంలో మరో విచిత్రమైన విషయం కూడా రాశారు. ఇంట్లో లేదా ప్రైవేట్ దవాఖానాల్లో కోవిడ్ అనుమానంతో మరణించిన రోగిని కూడా గాంధీ ఆసుపత్రి స్వీకరిస్తుంది అని తెలిపారు. ఒక వ్యక్తి చనిపోయాక గాంధీ ఆసుపత్రి అతన్ని స్వీకరించడం ఏంటి? మృతుణ్ణి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోరు కదా. అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రి అయిన గాంధీ ఖాతాలో వేసేసి ప్రైవేట్ ఆసుపత్రుల ఇమేజ్ను కాపాడుతున్నామని సర్కారీ పత్రికే ఘనంగా చెబుతోంది. గాంధీలో జూలై 26 వరకు 369 మంది చనిపోగా రోజుకు సగటున 12 మంది మరణించినట్లు నమస్తే పేర్కొంది. 26 రోజుల పాటు రోజుకు 12 చొప్పున లెక్కిస్తే 312 మాత్రమే అవుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రతి 100 మంది కరోనా రోగుల్లో ఏకంగా 71.69 మంది చనిపోతున్నారు అని నమస్తే ప్రకటించేసింది. ఇన్ని తప్పులు, వక్రీకరణలతో కూడిన నమస్తే ఆంధ్రజ్యోతి తప్పుడు లెక్కల కథనాన్ని ప్రచురించింది అని ఆరోపించడం విశేషం. ప్రపంచమంతా కరోనా గుప్పెట్లో అల్లాడుతున్న వేళ ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి చితిమంటలపై ఆంధ్రజ్యోతి చలికాచుకుంటోంది అని నమస్తే వ్యాఖ్యానించింది. అయితే కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా, వారికి ధైర్యం కలిగించేలా అత్యధిక కథనాలను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదు అని, ప్రజలు అపోహలతో అమానుషంగా ప్రవర్తించరాదు అని చెప్పింది ఆంధ్రజ్యోతి. కరోనా నుంచి కోలుకున్న విజేతల అనుభవాలను ప్రతిరోజు ప్రచురిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతోంది ఆంధ్రజ్యోతి. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖుల అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్నది ఆంధ్రజ్యోతి. ఒక్క కథనంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసినంత మాత్రాన శాపాలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కరోనాకు భయపడవద్దు అని ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు వ్యాధిపై పోరాటంలో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో పత్రికలకు ఉంటుంది. ఆ విషయంలో ఆంధ్రజ్యోతి వెనకంజ వేయబోదు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత ఉంది అని ఆంధ్రజ్యోతి గతంలో ప్రచురించగా ప్రభుత్వాధినేతలు దానిపై ఎలా స్పందించారో, ఆంధ్రజ్యోతికి ఎలాంటి శాపాలు పెట్టారో పాఠకులకు తెలిసిందే. అయితే తమకు పీపీఈ కిట్లు లేవు అంటూ జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కడంతో అసలు నిజమేంటో కొద్ది రోజుల్లోనే బయటపడింది. అలాగే రాష్ట్రంలో టెస్టులు తగిన సంఖ్యలో చేయడం లేదని కూడా ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతోనే
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు టెస్టుల సంఖ్య పెంచాల్సి వచ్చింది. తాజాగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి సైతం కరోనా విషయంలో తెలంగాణ సహా 9 రాష్ట్రాల చర్యలు తగినంతగా లేవు అని పేర్కొన్న సంగతి గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా బులెటిన్లో అరకొర సమాచారమే ఉంటోంది అని ఇతర రాష్ట్రాల బులెటిన్లతో పోలుస్తూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఆ తర్వాత హైకోర్టు మొట్టికాయలతో బులెటిన్ స్వరూపం మారింది. తాజా బులెటిన్ తీరుపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పుడు మృతుల సంఖ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కలపై అనుమానాలొస్తున్నాయి. చాలా రాష్ట్రాలు మృతుల సమగ్ర వివరాలిస్తూ ఉండగా ఇక్కడ తీరు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాల బులెటిన్లను సైతం ఆపేశారు. సర్కారీ పత్రిక చెప్పిన గాంధీ మృతుల లెక్కల ప్రకారం కోవిడ్ మృతుల కంటే అనుమానిత మృతులే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. మృతులకు కూడా కరోనా పరీక్షలు చేయాలి అన్న హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. కనీసం వ్యాధి లక్షణాలు ఉన్న వారికైనా మరణానంతరం పరీక్షలు చేయాలి అని చెబితే అంగీకరించలేదు. అప్పట్లో పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అంటే చనిపోయే వరకు పరీక్ష చేయం, చనిపోయాకే పరీక్ష ఎందుకు అన్నట్లుగా ప్రభుత్వం తీరు కనిపించింది. దాని ఫలితంగానే మృతుల లెక్కలపై ఇప్పుడు అనుమానాలు ముసురుకుంటున్నాయి. అసలు నిజమేంటో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు ఆంధ్రజ్యోతి తన బాధ్యతను నిర్భయంగా నిర్వర్తిస్తూనే ఉంటుంది. చిన్న విరామం తర్వాత మార్నింగ్ ఇష్యూ ప్రసారం చూస్తూనే ఉండండి.